రాజుల నుండి అమరేశ్వర్ గారు రాస్తున్నారు. నిత్య పూజలో అంటే పూజ గదిలో నాగేంద్రుడి విగ్రహం ఉండవచ్చునా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. తప్పకుండా ఉండొచ్చు. పూజకి సంబంధించినటువంటి గదిలో దాని యొక్క పవిత్రత కాపాడేటప్పుడు ఆ పూజా గదిలోనే ముట్టు అంటూ సోకేటట్లుగా ఉండే పరిస్థితుల్లో మాత్రము విగ్రహాలు ఉంచడం మంచిది కాదు. ఒక నాగేంద్రుడి విగ్రహమే కాదు, ఏ దేవతా విగ్రహాన్ని కూడా అలా ఉంచకూడదు. నియమబద్ధంగా ఉండేటటువంటి వాళ్ళైతే ఆ పూజా గదిలో మిగతా దేవతా విగ్రహాలతో పాటు నాగేంద్ర స్వామిని కూడా ఉండొచ్చు. ఈ విగ్రహాలు ఎప్పుడూ కూడా 9 అంగుళాల మించి ఇంట్లో ఉండకూడదు. దేవాలయాల్లో ఉండాలి తప్పితే ఇళ్లలో అంతకు మించి ఉండకూడదు. అలా ఉంచి చక్కగా పూజ చేసేటట్లయితే సంప్రోక్షణ చేసినవైతే నిత్య నివేదనలు కూడా జరగాలి. ఈ నియమాల్ని తెలుసుకుని విగ్రహాలని మనం పూజా గదుల్లో పెట్టుకుంటే ఇబ్బంది లేదు, కానీ లేకపోతే కళ్ళుపోయే కాటుక తెచ్చుకోవటం కంటే హాయిగా దేవునికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకుంటే సామాన్యులు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం పెద్దవాళ్ళము అన్నీ తెలిసిన వాళ్ళని జాగ్రత్త పడ్డా తరువాత పిల్లలకి తెలియక వీటికి అపచారం చేయటం వల్ల వాళ్ళు నష్టపోవచ్చు. మనం చేసేది తర్వాత తరాలకు కూడా మేలు కోసమని కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా పద్ధతిగా పెట్టుకోవచ్చు. దాంట్లో అభ్యంతరం లేదు. నాగపడిగి చిన్నదే పెట్టుకుంటే తప్పకుండా పెట్టుకోవచ్చు.